नमस्ते खम्मम टीवी न्यूज़ की स्वागत ना पेर मोनिक वंद रोजुलुगा निलिचिपोयिन रिजिस्ट्रेषन् प्रक्रियनि वेंटने पुनरुद्धरिंचालनि कोरुतू खम्मंलो सिटी बिल्डर्स असोसियेषन् प्रतिनिधुलु आंदोलन निर्वहिंचारु। ई मेरकु नगरंलोनि एन्टीआर् बैपास् मार्गंलो मोटार् सैकिल्तो प्रदर्शन चेपट्टारु। ई नेपथ्यंलो खम्मं ग्रामीण रिजिस्ट्रार् कार्यालयं एदुट धर्ना निर्वहिंचारु। అక్కడే బైపాస్ ప్రధాన మార్గంలో నినాదాలు చేస్తూ రహదారి దిగ్బంధం చేశారు। దీంతో 3 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి। ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ సలహాదారులు గరికపాటి ఆల్చే ప్రసాద్ మాట్లాడారు। ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియని నిలిపివేస్తుందన్నారు। దీంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు। బిల్డర్ వ్యవస్థకి అనుబంధంగా పాతిక రంగాలు ఉన్నాయన్నారు। బిల్డర్లతో పాటు అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి లేక వీధిన పడ్డారని ఆల్చే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు। తక్షణమే తమ మనోవేదనని సహృదయంతో అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పాలకులు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకుపోయినట్లు ఆంజనేయ ప్రసాద్ వివరించారు। కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు టుంపల కృష్ణమోహన్, నాయకులు సాధికలి, దోసపాటి ప్రవీణ్ కుమార్, వేముల శివప్రసాద్, కొప్పర జానకి, రాములు, వాసిరెడ్డి, నాగేశ్వరరావు, మోహన్ లాల్, శ్రీనివాస్, రామకృష్ణ, అంగత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। ఒక్కసారి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి గవర్నమెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి। ఆప్షన్లు ఏమున్నాయో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకోండి। అది మీకు ఎవరకన్నా సాధ్యమైతే ఇదే ప్రజా ప్రతినిధులను నేను అడుగుతున్నాను। మీరు కొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి। మీకు సమస్యలు ఏంటో బయటికి తెలుసు। కానీ ఒక్క ఆప్షన్ కూడా సరి దాదాపు 10-15 ఆప్షన్లు అర్థం కాని పరిస్థితుల్లో అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్న ఆప్షన్లు దాంట్లో పెట్టాలి। ప్లాట్ మెజర్మెంట్స్ లేవు, లింకు డాక్యుమెంట్స్ లేవు, అట్లానే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లేవు। టీపిన్ అంటున్నారు, టీపిన్ అంటున్నారు, టీపిన్ ఎవరిస్తారో తెలియదు, టీపిన్ ఎవరిస్తారో తెలియదు। పంచాయతీల్లోకి వెళ్తే టీపిన్ పీపిన్ మీద మాకు ఆప్షన్ ఓపెన్ కాలేదండి అని అంటున్నారు। 14వ తారీఖు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్తున్నారు। నిన్న ఒక్కరోజు మీరు వేసుకోండి, 40 రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 82 రిజిస్ట్రేషన్లు అయినాయి। అంటే ఈ లెక్కన దాదాపుగా 20 ఎలా మీరు ఎల్ఆర్ఎస్ కట్టమంటే మేము 26 లక్షల మంది అప్లికేషన్లు మాకు వచ్చినాయి అని అంటున్నారు। దాని ద్వారా ఎన్ని వేల కోట్లు మాకు ఆదాయం వచ్చిందనేది కూడా మీరే చెప్పారు। ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే కనుక 100 కోట్ల ఆదాయం వస్తుంది, కరెక్టే, బాగానే ఉంది, మేము చెల్లించడానికి రెడీగానే ఉన్నాం, మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం। కానీ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఏ ఆప్షన్ అన్నా మాకు అనుకూలంగా ఉందా? అది మీకు సాధ్యమైతే ముందు ప్రజాప్రతి అధికారులకు మీరు ప్రజాప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేయించుకోండి। ఆ సమస్య ఏంటనేది మీకు తెలుస్తుంది। నిన్న సబ్ కమిటీ వేశారు హైదరాబాద్లో, ఆ సబ్ కమిటీలో ఉన్నోడికి కింద స్థాయిలో రిజిస్టార్ ఆఫీసర్ వచ్చి ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారా? వచ్చి చేయించుకుంటే మా బాధలు అనేది అర్థమవుతుంది। దీని మీద పరిశీలన చేయాలి, ఏం పరిశీలన చేస్తారు? కింద గ్రౌండ్ స్థాయిలో ఎవరన్నా సమస్య కనీసం మీరు సబ్ రిజిస్టార్లకు కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్లకు కానీ మీరు అడిగి తెలుసుకుంటున్నారా? కనీసం ఏంటి సమస్య వచ్చిందని చెప్పేసి కనీసం తెలుసుకుంటున్నారా? ఎవరో తెలుసుకోవట్లేదు। మేమొక్కడమే కాదు, మీరు అనుకుంటున్నారు ఒక్క రిజిస్ట్రేషన్ హోల్డరు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళే బాధపడుతున్నారు అనుకున్నారు, కాదు, ఒక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు మీరు। మీరే అంటారు తెలంగాణ రంగంలోనే అతి పెద్దగా పారిశ్రామిక రంగం ఏదంటే రిలేటెడ్ రంగం పెట్టడం, అలాంటి వ్యవస్థని మాకు 1000 కోట్లలో సంవత్సరానికి 12000 కోట్ల ఆదాయం వస్తుందని మీరే చెప్తున్నారు। కానీ మీకు గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందని చెప్పేసి మీరే ఆదాయం కోల్పోయామని మీరే చెప్తున్నారు। అలానే వ్యక్తిగత కుటుంబాల్లో ఎంత ఆదాయం పోగొట్టుకున్నామో, ఒక చిరు కుటుంబాలు ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, పెద్ద కుటుంబాలు ఉన్నాయి,
ఎక్కువ పర్సెంట్ 80% అటు ఇటు కాని మధ్య తరగతి కుటుంబాలు చిరు కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా ఇవాళ రోడ్డు మీద పడి చాలా చాలా కష్టాలు పడుతున్నారు. 100 రోజులైనా కూడా ఒక సమస్య కొలుపుకు వస్తుందని మేము ఆశించాం. అన్నటి వరకు వాళ్ళ 100 రోజులైనా సమస్య కొలుపుకు రాకపోగా ఇంకా దాన్ని రెట్టింపు పదింతలు రెట్టింపు చేశారు. దాదాపు 10-12 ఆప్షన్లు ఇవాళ 10-12 ఆప్షన్లు దాంట్లో తేడాగా ఉన్నాయి. సాధ్యం కానీ అమలు కానీ ఆప్షన్లు పెట్టారు. దాంట్లో దయచేసి మేము ఒకటే సీఎం కేసీఆర్ గారు కోరుతున్నాము, మీరు ఒక్కసారి చూసుకోండి, ఒక కామన్ మ్యాన్ సామాన్య మానవుని పిలవండి, ఇదేంటని మీరు అడగండి, సామాన్యులతో మీరు మాట్లాడండి, మీ మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ వీళ్ళతో మాట్లాడితే మీకు సమస్య సాల్వ్ కాదు, మా సమస్యలు మీ దాకా రావు. లేదా ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి టౌన్లో కూడా మీరు ప్రజాప్రతినిధులు కలిసి మీరు తెలుసుకోండి ఈ సామాన్యుల బాధలు ఏంటో మీరు తెలుసుకోమని ఒక్కసారి అందరికీ మీరు హైదరాబాద్ స్థాయి నుంచి సెక్రటరీతో అందరికీ మీరు ఆదర్శం జారీ చేయండి. మేమందరం వెళ్ళి ప్రజాప్రతినిధులు మాకు ఒక్కసారి ఛాన్స్ ఉంది, మా బాధలు చెప్తాం, ఆ బాధలు మీ వాళ్ళ ద్వారా స్థానిక ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా మీ దాకా వస్తాయి. అప్పుడు మా బాధలు అయితే మీకు అర్థమైపోతాయి, అర్థమవుతుంది. ఇదే విధంగా వస్తే మీరు ఇంకో నెల రోజులకు కూడా ఆ డీపీని ఎలా అధికారులకే తెలియట్లా, అధికారులు మాకేమోనండి మాకు తెలియట్లేదండి అని అంటున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో మా రూరల్ మండలంలో 5 పంచాయతీలు విలీనమైనవి, విలీనమైన వాటిని మళ్ళా తీసుకెళ్ళి పంచాయతీలో పెట్టారు. అక్కడ మళ్ళీ అది ఒక సమస్యగా తయారైపోయింది. ఇప్పుడు మళ్ళా సమస్య ఏంటంటే అది యాప్ ఓపెన్ చేస్తే అసలు అది పంచాయతీలో ఉందో మున్సిపాలిటీలో ఉందో తెలియలే పరిస్థితులు అగమ్య గోచరంగా తయారయ్యాం. మీరు ఒక్కసారి దానికి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక్కసారి ఆ విలీనమైన వాటిని కూడా మళ్ళా తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేశారు. సంతోషం. కానీ చూస్తుంటే ఎలా ఉందంటే అది గ్రామ పంచాయతీలో కొడుతుంటే యాప్ ఓపెన్ కావట్లా, మున్సిపాలిటీలో కొడితే ఓపెన్ కావట్లా. అటు ఇటు కాకుండా రూరల్ మండలంలో 90,000 మంది జనాభా ఉండవచ్చు, అక్కడ కూడా చాలామంది వేలాది మంది ప్రజలు అస్తవ్యస్తగా అష్ట కష్టాలు పడతారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇది మా సమస్యని ఇవాళ దాదాపు 600 మంది బిల్డర్స్, 1,000 దాకా బిల్డర్స్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ఇవాళ మహాధర్నగా ఇచ్చి మేము ప్రజాప్రతినిధులకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడైనా కూడా మా సమస్యలకి దారి చూపించమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ.